జిల్లా వెల్దుర్తి ఐకేపీ భవనంలో పోషణ్ అభియాన్ పై గర్భిణీలకు బాలింతలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ తో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. పుట్టిన గంటలోపు ముర్రుపాలను ఇస్తే బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా ఐరన్ మాత్రలు వేసుకోవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టే ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని తీసుకోవాలన్నారు. ఆమె తీసుకున్న ఆహారంలో కూడాను అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తింటున్నాం, అవి మనం తినాల్సిందే. మళ్ళీ అదనంగా ఇచ్చే ఆహారం కూడా తీసుకోవడం వల్ల మన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగినప్పుడు ఆరోగ్యంగా పుట్టింది, ఆరోగ్యంగా పుడితేనే ఆ తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అదే బిడ్డ ఆరోగ్యంగా ఎదగక ఏదన్నా లోపంతో పుట్టినప్పుడు తల్లి కూడా రోజు బిడ్డతోటి పాటు తల్లి హాస్పిటల్కి తిరగడం కానీ మానసికంగా మనం కూడా చాలా కుంటుపడుతుంటాం. అందుము ఈ జన చైతన్యం కోసము ఈ పోషణ అభియాన్ అనే దాన్ని పెట్టింది. మనము అందరం ఆరోగ్యంగా ఉంటేనే మన గ్రామాలు బాగుంటాయి. గ్రామాలు కూడా మనము ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక అదేవిధంగా